అమరావతి కోసం మీరేమీ చేయరా? ఎంతసేపు మీ ఇళ్లలో పడుకుంటారా? మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించలేరా? బెజవాడలో వైసీపీ గెలిస్తే అమరావతి ఓడిపోయినట్టే జాగృత అంటూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే మరుసటి రోజే అమరావతి రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించారు. మహిళా దినోత్సవం రోజు మహిళల్ని నెట్టేశారు తొక్కేశారంటూ అనుకూల మీడియాతో కథనాలు వండివార్చారు. రోడ్డు మీదే భోజనం అనే కాన్సెప్ట్ దీనికి పరాకాష్ట. పదే పదే ఈ వీడియోలు ప్రచారం చేసి విజయవాడ వాసుల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది టీడీపీ అనుకూల మీడియా. నేను అమరావతి మీ కోసం నిర్మాణం చేశాను, ఈ జిల్లా వాసులు ఉన్నారు ఇక్కడ, రాష్ట్రం కోసం చేశారు, రైతులు త్యాగం చేశారు, 33,000 ఎకరాలు ఇచ్చారు, 29,000 మంది రైతులు ఇచ్చారు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం తల్లి, ఆ మహిళలు దుర్గమ్మ తల్లికి దర్శనానికి పోతే కొడతారా వీళ్ళు, పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తారు, ఏమనుకున్నారు మీరు? ఏంటిది, ఇదేనా మహిళా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఆడబిడ్డలకు ఇచ్చే కానుక ఇదేనా అని నేను అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పాలి, మీరు చెప్పాలి, యువత చెప్పాలి. కుర్రాళ్ళంతా స్వార్థ పనులు అయిపోయారా? మీరంతా సాగు చచ్చిపోయారా? మీరు సాగు చచ్చిపోయారు అవునా కాదా? మీకు రోషం లేదు అవునా కాదా? ఎక్కడుంది రోషం? రోషం ఉంటే ఎన్ని కేసులు పెడతారా? అందరి పేరు పెట్టమన్నా ఉన్నారు పోలీసులు, పెట్టు. నేను చూస్తే ఎన్ని కేసులు పెడతారు, పెట్టండి, చూస్తాను. కథ ఉద్యమానికి 450 రోజులు అనడం, ఆ పేరుతో ఎన్నికల వేళ సడన్ గా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం, దాన్ని టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేయడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ నుంచి ఖండన ప్రెస్ నోట్ విడుదల కావడం, అన్ని ప్రీ ప్లాన్డ్ గా జరగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు అమరావతి అంశంతో రోడ్డుపైకి వస్తారు. కనీసం జూమ్ లో నుంచైనా ఉపదేశాలు మొదలు పెడతారు. అయితే అందరి టార్గెట్ మాత్రం ఒకటే, బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ని చేజిక్కించుకోవడం. కేవలం బెజవాడ కార్పొరేషన్ కోసమే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడారు, ఆడిస్తున్నారనేది ఏపీ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. బెజవాడ ఎన్నికల్లో లబ్ధి కోసం వారిని రెచ్చగొట్టి రోడ్లపై నిలబెట్టారు, రోడ్లపైనే భోజనం చేసేలా పురిగొల్పారు. అమరావతి ప్రాంతంలో సోమవారం జరిగిన పరిణామాలన్నిటికీ పరోక్షంగా చంద్రబాబే కారణం. మహిళలు ఇబ్బంది పడ్డా, రోడ్లపై అన్నం తిని అవమానంగా ఫీల్ అయినా కారణం చంద్రబాబు మాత్రమే. బెజవాడ ఎన్నికల ఫలితాలతో ఈ సత్యం ఖచ్చితంగా రుజువవుతుంది. ఇంకా బాబు భ్రమల్లో బతికే ఓటర్లు ఎవరూ లేరనే విషయం బయటపడుతుంది.